తెలంగాణలో తమ ప్రభుత్వం రాగానే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ విమోచన దినోత్సవంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ విమోచన కోసం పోరాటం చేసిన యోధులు అప్పటి సంఘటనలతో కూడిన ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియపరిచే లక్ష్యంతో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ పోరాటం అనేది ఏ ఒక్క వర్గానికి, మతానికి, సంఘానికి సంబంధించింది కాదన్నారు. కాగా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ అందరితో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్వైకే కోఆర్డినేటర్ వెంకటరాంబాబు, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా ఈ ఫోటో కొన్ని చూడాలి, ఆ ఫోటో కొన్ని చదవాలి. మనం తయారు కోసం ఉండద్దా, ఏదో పండితులు చేసి మాట్లాడిపోయిన చప్పటి కోసం ఉండగా. దయచేసి మీరు అందరూ కూడా ఈ ఫోటోస్ అన్ని చదవాలి, అక్కడ మ్యాటర్ కోసం చదవాలి. చదివి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి, మీకు తెలవడానికే ఇవాళ ఈ ఫోటో ఇచ్చాడు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి భయపడుతున్నది, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పక్కా జరుపుతామని చెప్పి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి ఛాయాచిత్ర ప్రదర్శన ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ రాష్ట్రంలో ఏ విధంగా దాపురమైంది, వారి యొక్క రజాకారుల యొక్క అకృత్యాలు దేశ ప్రజల మీద ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా ప్రజలను పీడించారు అనే దాని ముఖ్య భూమికగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా నిజాం ప్రభుత్వం పాలనలో జరిగినటువంటి దమనకాండల గురించి, ప్రతి ఒక్కటి ఆ కాలంలో జరిగిన ఉద్యమాల గురించి, ప్రజల నుండి వచ్చిన తిరుగుబాటు గురించి ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ లిబరేషన్ డే మీద కరీంనగర్లోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో 3 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో హైదరాబాద్ పోరాటము, నిజాం వ్యతిరేక ఆందోళనలు, ఆ క్రమంలో భారతదేశంలో విలీనం జరిగిన యొక్క సంఘటనల అరుదైన చిత్రాలని మరియు వివిధ సంఘటనలను ఉట్టిపట్టేలా ఉన్న వివిధ సందర్భాల యొక్క ఫోటోలని ఇక్కడ ఈ ఫోటో ఎగ్జిబిషన్లో మేము పొందుపరచడం జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్కి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న